ఐఎన్ఎస్ సింధువీర్ సబ్మెరైన్. దీనిని రష్యా దగ్గరే కొన్నాం. 4 దశాబ్దాలుగా రష్యా వద్దే మరమ్మతులు చేయించుకుంటున్నాం. అలాంటిది ఇక మీతో మాకు పని లేదు, మా స్వశక్తితో మేము సమస్యను పరిష్కరించుకోగలము అని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిరూపించింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఐఎన్ఎస్ సింధువీర్ సబ్మెరైన్ కు మరమ్మతులు పూర్తి చేసి దానిని నౌకాదళానికి విజయవంతంగా అప్పగించిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. గతంలో ఐఎన్ఎస్ సింధువీర్ సబ్మెరైన్లకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా భారత్ దానిని రష్యాకు పంపించి చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలాంటి అవసరం లేకుండా చేసి దేశం గర్వంగా తలెత్తుకునేలా చేసింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. దేశంలోని ఇతర నగరాల కంటే విశాఖపట్నానికున్న ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1941లో సింధియా స్టీమ్ నావిగేషన్ లిమిటెడ్ చేత ప్రధాన నౌకా నిర్మాణ యార్డు హెచ్సిఎల్ను ఏర్పాటు చేయించింది. నాటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 50 కోట్ల రూపాయల పెట్టుబడితో జలాంతర్గామి మరమ్మత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది. ఇండియన్ నేవీ అవసరాల కోసం 1978లో రష్యా నుండి ఐఎన్ఎస్ సింధువీర్ జలాంతర్గామిని మన దేశం కొనుగోలు చేసింది. 40 ఏళ్లుగా తూర్పు నావికాదళం కేంద్రంగా సింధువీర్ సబ్మెరైన్ సేవలు అందిస్తోంది. గతంలో మరమ్మతుల కోసం సింధువీర్ని పలుమార్లు రష్యాకు పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీన్ మారింది. ప్రస్తుతం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే సింధువీర్ సబ్మెరైన్ మరమ్మతులు పూర్తి చేసుకుని 20 తిరిగి నౌకాదళంలోకి చేరింది. జలాంతర్గామికి మీడియం రిఫీట్ మరియు లైఫ్ సర్టిఫికేట్ పూర్తి చేయడానికి హిందుస్థాన్ షిప్ యార్డ్ 27 నెలల కాలాన్ని నిర్ణయించుకుంది. 2017 సబ్మెరైన్ మరమ్మతుకు ఉపక్రమించింది హెచ్సిఎల్ఏ. ఈ ఏడాది జనవరి 31వ తేదీన పూర్తి చేసింది. 2017 ఆగస్టు 10వ తేదీన సబ్మెరైన్ మరమ్మతులకు ఉపక్రమించిన హెచ్సిఎల్ఏ ఈ ఏడాది జనవరి 31వ తేదీన పూర్తి చేసింది. అంటే 30 నెలల కాలంలో జలాంతర్గామికి మరమ్మతులు పూర్తి చేసి నౌకాదళానికి అప్పగించి రికార్డు సృష్టించింది. ఈ నెల 20న జలాంతర్గామిని నౌకాదళానికి అందించి విజయోత్సవం జరుపుకుంది. మరోవైపు యుద్ధ నౌకతో పాటు సబ్మెరైన్లకు మరమ్మతులు చేసుకునే పూర్తి సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉందని ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఇక మీదుట విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే మరమ్మతులు చేసుకోవచ్చని, ఏ దేశంపైన ఆధారపడాల్సిన అవసరం లేదని సగర్వంగా ప్రపంచానికి చాటారు.